సార్, మొన్న మీరు కాకినాడలో కలిపిన ప్రేమికులు నిన్న పెళ్లి చేసుకున్నారంట. మరి ఈ రోజు ఏం చేసుకుంటారంట? భోజనాలు బాగాలేదని మిమ్మల్ని పిలవలేదంట. ఇవాళ రిసెప్షన్, మనం అక్కడికి వెళ్ళి ఇంకేమన్నా కలపాలంట. నో ఛాన్స్, మనం ఈ షో ఎవరి కోసం చేసాం? అతని పేరు చంటి. చంటి, అతన్ని ఆ అమ్మాయిని కలిపేంత వరకు నువ్వు నన్ను కదపకు, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు. చంటి గారు, ఇదంతా పక్కలరా. పొద్దు మంచుడు గారు, నాకంతా తెలిసిపోయింది. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ నడకలో అమాయకత్వం కనిపించింది. అది అమాయకత్వం అనుకున్నారా? ఆయాసం, నీరసం, పొద్దునే టిఫిన్ చేయలేదు, అందుకే రోజు బయట కూడా చేయలేదు. థ్యాంక్ యూ. ఆ రోజు మీరు అమ్మాయి కోసం తన్నులు తింటున్నప్పుడు మీ మొహంలో బాధ, ప్రేమ రెండు 1+1 ఆఫర్లో కనిపించే. ఇంకా రోజు డిసైడ్ అయిపోయా నిన్ను ఆ అమ్మాయిని ఎలాగోలా కలిపేయాలని. ఇందాక దాని గురించి మాట్లాడదామని వెళ్తేనే టాపిక్ డైవర్ట్ చేసింది. కొంచెం తేడా కదా. ఆ అమ్మాయి మీ మనసు ఎప్పుడు దోచుకుంది? అది 1992 దొంగ పోలీస్ ఆట ఆడుతున్నా. పోలీస్ అంటే ఏంటో తెలియని వయసులో ఆట కోసం పోలీసుని అయ్యాను. ప్రేమంటే ఏంటో తెలియని వయసులో ఆ అమ్మాయి కోసం దొంగనయ్యాను. కానీ ఆ అమ్మాయి నాలో ప్రేమను గుర్తిస్తుంది అనుకున్నాను, కానీ దొంగను గుర్తించింది. అయ్యో పాపం. జాలి పడద్దు మంచోడ, నాకు చిరాకు. సారీ, కంటిన్యూ. నేను సరే కదా అని కంటిన్యూ చేశాను. ఓసారి చెప్పడానికి ట్రై కూడా చేశాను, చీకొట్టి. ఏదైతే అదేందని చెప్పేశాను, నన్ను కొట్టింది. గట్టిగా తగిలిందా? పర్లేదు సార్, కొట్టింది మహాలక్ష్మి కదా, పెద్ద స్పర్శ తెలియలేదు. కానీ తనని వేధించి వెంటాడి అప్పుడు తెలుసుకున్నాను సార్, నాలో ఎప్పుడైతే హీరోజన్ చూస్తుందో అప్పుడే ఐ లవ్ చెప్తుందంట. ఒక్క విషయం చెప్పను మంచోడా, తను లేని నా జీవితం దారం లేని గాలిపటం లాంటిది. మంచి గాలి వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత నన్ను దారంలా వాడుకొని మీరు ఎక్కడికో ఎగిరిపోండి. కానీ నిన్ను కలిపే బాధ్యత నాది. నేనేం చేయాలి? మనిద్దరం కలిసి ఒక టీంలా పనిచేయాలి. ఆ అమ్మాయిని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. తనని ఎలా కలవాలో నేను చెప్తాను, మమ్మల్ని ఎలా కలపాలో మీరు డిసైడ్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం, మన ఇద్దరం కలిసి చేయబోయే ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ మంచికే అనుకోవాలి. నువ్వు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మంచోడు నా పక్కన ఉంటే నాకేమవుతుంది? మీరు అలా క్లూ ఇవ్వండి, నేను ఇలా అలగిపోతాను. హలో, అసలు ఫోన్ చేయవేంటే నువ్వు? అసలు ఎలా ఉన్నారో కనుక్కోవా. ఎలా ఉన్నారు? ఎప్పుడు వస్తున్నావు నువ్వు? ఎప్పుడు వస్తావు మాకే తెలియదు. ఒకసారి బాబుకి ఫోన్ ఇవ్వు. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడవు గనక. అరే, ఇందు నీతో మాట్లాడుతుందట. ఇందు, చాలా కష్టపడుతున్నావంట కదా, అప్పుడు తిరిగింది ఇప్పుడు నువ్వు. వదల్ నిందు, ఎలాగోలా ఏం చేసినా సరే తను మళ్ళీ నన్ను లవ్ చేసేలా చేస్తా. డోంట్ వరీ, యూ క్యాన్. థ్యాంక్ యూ. ఏదో ఒకసారి హర్షక్ ఫోన్ ఇవ్వు. నీతో మాట్లాడుతుందంటరా? ఆ చెప్పిందు. సరే ఉంటాను మరి, బాయ్. హలో హలో, హోసే హోసే, ఇది మారదు. ఒకసారి మాయక్ చేద్దాం. ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఎక్కడా దొరకకుండా ఎంత బాగా మాట్లాడిందో తెలుసా అంకుల్? కాకపోతే కొంచెం భయపెట్టి ఎడిపించా. ఎందుకు? నైట్కి బాగా గుర్తు రావాలని. చంటి గారు కూడా చచ్చేసాడు మావాడు. ఓహో, బోడీ బాగుందన్నమాట. తను నైట్ నా గురించి ఏమైనా మాట్లాడితే కొంచెం నా గురించి పాజిటివ్గా చెప్పాలి, అంతే కదా? అబ్బా అబ్బా అబ్బా, అంతే అంకుల్. నేను చూసుకుంటాలే. అబ్బా అబ్బా అబ్బా, మీలాంటి ఫాదర్లు ఉంటే మాలాంటి లవర్స్ హ్యాపీగా నిద్రపోవచ్చు సార్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఉంటాం మరి. అలాగే. చెప్పింది గుర్తుందిగా, నేను ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటాను, మీరు నన్ను ఫాలో అవుతున్నాను. గ్యాప్ వచ్చినప్పుడు అల్లుకో, సరేనా? ఓకే. ఏంటి నువ్వు భయపడుతున్నావా? నేను చూసుకుంటానులే. టొమాటోలు బాగా అందంగా ఉన్నాయి కదండి.
అదే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. తెలుసు, అందుకే కొంటున్నాం. Will you please help me?